సామాజిక న్యాయం జగన్‌తోనే సాధ్యమని మంత్రులు జోగి రమేష్ చెల్లిపోయిన గోపాలకృష్ణ రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. వెనుక వరుసలో ఉన్న బీసీ కులాలను ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ముందు వరుసకు తీసుకువచ్చిన ఘనత సీఎం జగన్‌కి దక్కుతుందన్నారు. ఈ నెల 7న జైహో బీసీ మహాసభకు వేలాది మంది బీసీ కులాల ప్రతినిధులు హాజరు కానున్నట్లు వారు తెలిపారు. సామాజిక న్యాయం అంటే జగన్ మోహన్ రెడ్డి గారికి సాధ్యం అనే విధంగా చాటి చెప్పిన జగన్ మోహన్ రెడ్డి గారిని కీర్తిస్తూ జయహో జగన్ అన్నని చెప్పేసి ఒక హోరుతో బ్రహ్మాండమైన ఒక ప్రతినిధుల సభ జరగబోతా ఉంది. ఈ సభకు ఈ మహాసభకు యావత్ రాష్ట్రం నుంచి ఇప్పటికే మేము వస్తాం తరలి వస్తాం మాకు తలా ఎత్తుకొని తిరిగే విధంగా గౌరవాన్ని ఇచ్చి మమ్మల్ని సమాజంలో బలహీన వర్గాలు అంటే బలవంతులైన వర్గాలుగా బ్యాక్ బోన్ క్లాసులుగా ఈ రోజున దేశానికి చాటి చెప్పిన జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళే విధంగా చర్యలు తీసుకునే విధంగా రేపు మహాసభ ఉండబోతా ఉంది. ఇది చరిత్ర పుటల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చూసి జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని చూసి జగన్ మోహన్ రెడ్డి గారి లాగా మా రాష్ట్రాల్లో కూడా మేము కూడా సామాజిక న్యాయం పాటించాలనే విధంగా అందరూ రాష్ట్రాల అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు జగన్ మోహన్ రెడ్డి గారి వైపు చూసే విధంగా ఈ మహాసభ జయహో బీసీ మహాసభ జరగబోతా ఉంది. బీసీ కులాలు శాశ్వతంగా అభివృద్ధి చెందాలనేటటువంటి చర్యలు ఉన్నాయి ఆయన లోపల. ఓటు బ్యాంక్ రాజకీయాలు లేవు. ఓటు బ్యాంక్ రాజకీయాలు అంటే ఎన్నికలప్పుడు ప్రతి ఒక్కరి ఖాతాలు 20,000 30,000 వేసేస్తే వాళ్ళందరూ ఓట్లు వేస్తారు. ఓటు బ్యాంకు చూడడం లేదు ఆయన. ఈ కులాలు శాశ్వతంగా ఎట్లా డెవలప్ అవుతారు? చదువుకుంటే డెవలప్ అవుతారు, అధికారంలో ఉంటే డెవలప్ అవుతారు. రెండు, ఆ డెవలప్మెంట్ అభివృద్ధి ఒక్కటే కాదు, ఈ కులాలకు సమాజంలో గౌరవం లేదు. గౌరవం కూడా ఎంత, గౌరవం పెంచాలంటే అధికారంలో వాటా ఇవ్వాలి. అదేవిధంగా వాళ్ళు సుఖంగా ఉండాలంటే స్కీములు పెట్టాలి, చదువు చెప్పాలి అనే ఒక మూలాలలోనికి వెళ్ళి ఈ పేద కులాలను ఏం చేస్తే డెవలప్ అవుతారన్నటువంటి మూలాలలోకి వెయ్యి ఆలోచన చేసి అట్లాంటి స్కీములకు రూపకల్పన చేసి అమ్మఒడి పథకం, అది ఓట్ల పథకం కాదు. చైల్డ్ లేబర్ కూడా ఈరోజు పొలం పనులకు పంపకుండా లేబర్ పనులకు పంపకుండా చదివిస్తున్నారు. చైల్డ్ లేబర్లో ఏం జరుగుతుంది తెలుసుకోవడానికి వార్డు మెంబర్ నుంచి మంత్రి దాకా ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మన బీసీలందరూ పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా మనం ఓన్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఒక ముఖ్యమంత్రి తెగించి ధైర్యంతో సాహసంతో బీసీలకు అభివృద్ధి చేయాలని ధైర్యంతో ముందుకొచ్చారు. దాన్ని బీసీలందరూ కూడా ఓన్ చేసుకున్నప్పుడే తప్పనిసరిగా మరింత డెవలప్మెంట్కి అవకాశం ఉంటుంది. బీసీల అభివృద్ధికి పడినటువంటి అడుగులు, ఆ అడుగుల్ని ఎలా పరుగులు తీయించాలి అనేటువంటి విషయాల్ని వారితో కూడా చర్చించాలని నాకు తెలిసినంత వరకు రాజకీయాల్లో వార్డు మెంబర్ స్థాయి మీటింగ్కి, వార్డు మెంబర్ స్థాయి సమావేశానికి ముఖ్యమంత్రి గారు వచ్చి ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి మొట్టమొదటి మీటింగ్ అని నేను భావిస్తున్నాను. ఈ సమావేశానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే బీసీల యొక్క ఆత్మగౌరవాన్ని రక్షించినటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు మేమందరం చూసినటువంటి కోణంలో కనపడుతున్నటువంటి నాయకుడు. ఆయన ఏ నిర్ణయం చేసినా కూడా ఎవరైతే బలహీనంగా ఉన్నారో వారిని ఎలా బలపరచాలనేటువంటి సంకల్పం, భారతదేశ సంస్కృతిని సంరక్షించినటువంటి వారు బీసీలని ఆ రోజు ఏలూరు సభలో ఆయన చేసిన ప్రస్తావన ఏబీసీ కూడా మర్చిపోడు. ఈ సమాజం సంరక్షింపబడింది, ఈ సంస్కృతి సంరక్షింపబడింది అంటే దానికి కారకులైనటువంటి బీసీలు, ఆ బీసీల యొక్క సంపద లేదా ఆ బీసీల ఎదుగుదలని కాంక్షించినటువంటి కొంతమంది నాయకుల వల్ల బీసీలు వెనకబడిపోయారు. ఆ వెనక వరుసలో ఉన్నవారిని సమాజంలో అందరితో సమానంగా తీసుకురావాలంటే ఏ చర్యలు చేపట్టాలి అనేటువంటి ఆలోచన ఆయన చేసి అన్నిటికీ ఔషధం ఒక్కటే నాడు మహాత్మా జ్యోతిరావు పూలే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి మాట, చూడు 3.5 సంవత్సరాల కాలంలో బీసీల్లో ఎంత ఆత్మగౌరవం పెరిగిందో చూడు. ఇవాళ 82,000 మంది ప్రజాజీవితంలో ప్రాతినిధ్యం వహించేటువంటి వార్డు మెంబర్ నుంచి రాజ్యసభ సభ్యుడి వరకు ఒక వేదిక మీదకి వస్తున్నారు. నీ కళ్ళు తెరవాలి, అది చూడాలని
भवानी दीक्षल विरमण एर्पाट्लनु सब कलेक्टर अदिति सिंग ईवो ब्रह्मरंभ उन्नताधिकारुलु परिशीलिंचारु ई नेल 15 नुंचि भवानी दीक्षल विरमण महोत्सवालु जरगनुन्नायि ई नेपथ्यंलो अधिकारुलु क्षेत्र स्थायिलो पर्यटिंचारु ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన కనకదుర్గమ్మ భవానీ దీక్ష విరమణ మహోత్సవాలు ఈ నెల 15 నుంచి 19 వరకు ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే కెనాల్ రోడ్ వినాయక ఆలయం నుంచి క్యూ లైన్ పనులు ప్రారంభించారు. ఈ పనులను ఆలయ ఈవో డి బ్రహ్మరంభ పోలీస్ ఉన్నతాధికారులు రెవెన్యూ అధికారులతో కలిసి సబ్ కలెక్టర్ అదితి సింగ్ పరిశీలించారు. సీతమ్మ పాదాల వద్ద నిర్మిస్తున్న కేశఖండన శిలలు కృష్ణవేణి పద్మావతి ఘాట్లలో భక్తుల జలస్నాన ఏర్పాట్లపై ఆమె అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. 4 నుంచి 5 లక్షల మంది భవానీ దీక్ష పరులు వచ్చే అవకాశం ఉండటంతో వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని సబ్ కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పర్యటనలో ఆమెతో పాటు ఏసీపీ హనుమంతరావు, ఆలయ కార్యనిర్వాహక ఇంజనీర్లు కోటేశ్వరరావు, రమాదేవి గారు, రెవెన్యూ ఆరోగ్య శాఖ నగరపాలక సంస్థ అధికారులు పాల్గొన్నారు. విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ కొండపల్లిలోని జిల్లా పరిషత్ పాలూరు హైస్కూల్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. నూతన విద్యా విధానం అమలవుతున్న నేపథ్యంలో వాటి తీరుతెన్నులను ఆయన పరిశీలించారు. పాఠశాల నిర్వహణ, విద్యా విధానంలో ఇటీవల చోటు చేసుకున్న మార్పుల గురించి ఆయన ఉపాధ్యాయులతో మాట్లాడారు. విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ కొండపల్లిలోని జిల్లా పరిషత్ పాలూరు హైస్కూల్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. నూతన విద్యా విధానం అమలవుతున్న నేపథ్యంలో వాటి తీరుతెన్నులను ఆయన పరిశీలించారు. పాఠశాల నిర్వహణ, విద్యా విధానంలో ఇటీవల చోటు చేసుకున్న మార్పుల గురించి ఆయన ఉపాధ్యాయులతో మాట్లాడారు. విభిన్న ప్రతిభావంతులను ఆదరించడం అందరి కర్తవ్యమని జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు అన్నారు. వారికున్న హక్కుల పట్ల సంపూర్ణ అవగాహన అవసరమన్నారు. అప్పుడే వారు తమ హక్కులను సద్వినియోగం చేసుకోగలరని ఆయన అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ ప్రతిభావంతుల దినోత్సవాన్ని తొమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో కలెక్టర్ ఢిల్లీరావు మాట్లాడుతూ సాధారణ వ్యక్తులతో పోలిస్తే విభిన్న ప్రతిభావంతుల్లో అసాధారణ ప్రతిభ ఉంటుందన్నారు. విభిన్న ప్రతిభావంతుల్ని ఎవరైనా చిన్నచూపు చూసినా వారి హక్కులను కాలరాసి ప్రయత్నం చేసినా సెక్షన్ 92 ప్రకారం శిక్షార్హులని తెలిపారు. వీరికున్న హక్కుల పట్ల సంపూర్ణ అవగాహన ఉంటే వాటిని సద్వినియోగం చేసుకోవచ్చునన్నారు. విభిన్న ప్రతిభావంతులకు విద్య, ఉపాధి ఎంతో అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఆ దిశగా ముందంజ వేసేందుకు తమకున్న హక్కులను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు. 92 అనేటువంటిది వెరీ వెరీ పవర్ఫుల్ అనేటువంటిది వెపన్. ఆ 92 వెపన్ లో ఏమైంది అనుకోనంటే, ఇప్పుడు ఒక అధికారి కూడా సరిగ్గా ఒక వికలాంగుడికి ట్రీట్ చేయకపోయినా 92 అట్రాక్ట్ అవుతుంది. నాట్ ఓన్లీ లీవ్ ఇట్, ఒక హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్లో అనేటువంటి సరిగ్గా ట్రీట్మెంట్ ఇవ్వకపోయినా 92 ఎఫ్ఐఆర్ అవుతుంది. స్కూల్లోకి వెళ్ళేటప్పుడు స్కూల్లో అనేటువంటిది ఒకరు ఏదైనా ఒక దూషిస్తే 92 అట్రాక్ట్ అవుతుంది. వాళ్ళకి సంబంధించిన వాట్ ఎవర్ మీరు ఏ ఫిజికల్, మెంటల్ ఆర్ అదర్వైజ్ వరల్డ్లీ ఏమి చేసినప్పటికీ కూడా 92 అనేటువంటిది వెరీ వెరీ, ఈ మధ్యకాలంలో 92కి సంబంధించిన ఎఫ్ఐఆర్స్ ఇంకేం రావట్లేదు. 92 ఉంటే భయపడాలా? ఎవరైనా ఒకవేళ చిన్న చూపు చూసినా, సరిగా అనేటువంటిది పట్టించుకోకపోయినా, ఇదిగో ఖచ్చితంగా ఎస్ఐఓ దగ్గరికి వెళ్ళి ఎస్ఐఓ ఒకవేళ కేసు పెట్టకపోయినా ఎస్ఐ మీద కేసు పెట్టవచ్చు. అది కదా సెక్షన్ 92, దాని గొప్పతనం అది. సో ఇవి ఈ హక్కులకు సంబంధించిన దాని మీద పూర్తిగా అనేటువంటిది మీకు అవగాహన అనేటువంటిది రావాలని కొని చెప్పేసి అని ఒకసారి ఆ ఓరియంటేషన్ అనేటువంటిది ఇవ్వాలని చెప్పి మీకు ఇటు జనరల్గా మనం రెండే రెండు చూస్తుంటాం. ఏమిటి ఎక్కువగా ఏమనుకుంటుంటామంటే, ఎడ్యుకేషన్ ఒకటి, ఎంప్లాయ్మెంట్ ఒకటి, తర్వాత ఐఐడ్స్ అండ్ అప్లయన్సెస్, ఈ మూడు అనేటువంటి దాని గురించి అనేటువంటిది ఎక్కువగా మనం డిస్కస్ చేస్తూ ఉంటాము. సో ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్కి సంబంధించినంత వరకు ప్రభుత్వం చేయగలిగిందంతా చేస్తుంది. హక్కుగా అనేటువంటిది ఫీల్ అవ్వాలి. ఆ హక్కుగా ఫీల్ కాకపోతే వెపన్ సెక్షన్ 92 అనేటువంటిది వెంటనే దాన్ని ఉపయోగించాలి. అప్పుడు ఆటోమేటిక్గా అనేటువంటిది సెటరేట్ అయిపోతుంది. సో దాన్ని తగ్గట్టుగా అనేటువంటిది అందరూ కూడా చక్కగా అనేటువంటిది చేయాలని. ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ విజయవాడ శాఖ ఎన్నికల నామినేషన్ల కార్యక్రమం కోలాహలంగా జరిగింది. పెండింగ్ లో ఉన్న ఉద్యోగుల సమస్యలపై పోరాటం సాగిస్తామని పశ్చిమ కృష్ణ ఎన్జీఓ సంఘ కార్యదర్శి విద్యాసాగర్ స్పష్టం చేశారు.
ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ విజయవాడ శాఖ ఎన్నికల నామినేషన్ల పర్వం సందడిగా సాగింది. అలంకార్ సెంటర్ నుండి ఎన్జీఓ కార్యాలయం వరకు నాయకులు ఊరేగింపుగా తరలివచ్చారు. అధ్యక్షుడిగా శ్రీరామ్, కార్యదర్శిగా సంపత్ కుమార్, కోశాధికారిగా నజీర్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఎన్జీఓ పశ్చిమ కృష్ణ కార్యదర్శి విద్యాసాగర్ మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలపైన కార్యాచరణకు సన్నద్దమవుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వం నుండి ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ డీఏలు, ఇంక్రిమెంట్లు అలాగే ఉన్నాయని, సిపిఎస్పై ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదని ఆరోపించారు. జీపీఎఫ్ పట్ల ఉద్యోగులకు ఎన్నో అనుమానాలున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని ఉద్యోగ సంఘాలను కలుపుకుని సమస్యలపై ఆందోళన ఉధృతం చేస్తామని విద్యాసాగర్ హెచ్చరించారు. ఈ విజయవాడ నగరంలో ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్లో డిపార్ట్మెంట్స్ ఉద్యోగులందరూ దాదాపు 20 రోజుల నుంచి ప్రతి డిపార్ట్మెంట్లో మీటింగ్స్ వేసుకుని, ఎన్జీఓ హోమ్లో మీటింగ్స్ వేసుకుని, అన్ని డిపార్ట్మెంట్లో అభ్యర్థులందరినీ ఇచ్చి ఒక ప్రజాస్వామ్య వాతావరణంలో ఏకగ్రీవంగా ఎన్నిక జరుపుటకు ఇక్కడ ఒక దాదాపు 10-15 సంవత్సరాల నుంచి అటువంటి ఆనవాయితీ వస్తుంది. ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని ఎన్నిక కాబడిన కార్యవర్గం జిల్లా రాష్ట్ర శాఖలకు అనుగుణంగా, ఉద్యోగుల మనోభావాలకు అనుగుణంగా ఇవాళ ఉద్యోగులకు సంబంధించిన డిఏలన్నీ బకాయిలన్నీ పెండింగ్ ఉన్నాయి. పీఆర్సీ బకాయిలన్నీ పెండింగ్ ఉన్నాయి. జీపీఎఫ్లో వేసిన డిఏల్ని వెనక్కి తీసేసుకునే పరిస్థితి ఉంది. వీటన్నిటికీ మించి పెండింగ్ బిల్లులు ఏవైతే ఉన్నాయో, మా జీపీఎఫ్ మేము దాచుకున్న పెండింగ్ బిల్లులకు లోన్లు పెట్టుకున్న ఇవ్వని పరిస్థితి, రిటైర్ అయినా ఇవ్వని పరిస్థితి, ఏపీజీఎల్లో ఏదైతే ఇన్సూరెన్స్ ఉందో మేము డబ్బులు కట్టినా ప్రభుత్వాన్ని ఒక రూపాయి లేకుండా దాదాపు సంవత్సరం నుంచి వాటి పెండింగ్లు ఏమి ఇచ్చేస్తున్నారు. పోయిన సంవత్సరం సరెండర్ లీవ్ లేదు, ఈ సంవత్సరం సరెండర్ లీవ్ లేదు. సిపిఎస్ 7 వారం రోజుల్లో రద్దు చేస్తానన్న సిపిఎస్ను ఇంతవరకు సిపిఎస్ మీద ప్రభుత్వం ఇచ్చేయలేదు. అందుకని ఇవాళ ఉద్యోగ సంఘాలన్నీ కార్యాచరణతో ముందుకెళ్లాల్సిన సమయం ఆసన్నమైంది. విజయవాడ నగరంలో ఉన్న అన్ని డిపార్ట్మెంట్లోని ఉద్యోగులందరూ ఏకగ్రీవంగా బలపరిచిన మా ప్యానల్ను మేము ఈరోజు నామినేషన్లు దాఖలు చేయడం జరుగుతుంది. ఈ ధర్మిలా ఈ రాబోయే 3 సంవత్సరాల్లో మరి జిల్లా నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం ఏ పిలుపునిచ్చిన ఉద్యోగులకు జరిగే పెండింగ్ ఉన్న సమస్యల పట్ల కానీ, మరి ఉద్యోగుల పట్ల రావాల్సిన బకాయిల విషయంలో కానీ అన్నీ కూడా మా వంతు మీకు కృషి చేస్తామని, జిల్లా నాయకత్వం, రాష్ట్ర నాయకత్వానికి అది ఇచ్చిన ఆదేశాల మేరకు మేము తప్పనిసరిగా పనిచేస్తామని. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఎవరూ చేయని విధంగా సీఎం జగన్ సంక్షేమ పాలన అందిస్తున్నారని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. సీఎం జగన్ సహకారంతో నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 4వ డివిజన్ బ్యాంక్ కాలనీలో స్థానిక వైసీపీ ఇన్ఛార్జ్ గల్లా పద్మావతి, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గతో కలిసి అవినాష్ పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోను అధికారంలోకి వచ్చిన వెంటనే తూచా తప్పకుండా అమలు చేసిన ఘనత సీఎం జగన్ది అని కొనియాడారు. టీడీపీ ప్రభుత్వంలో స్థానిక కార్పొరేటర్ అధికార పార్టీ వ్యక్తి అయ్యుండి కూడా అభివృద్ధి చేయకుండా నిర్లక్ష్యం చేశారని, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 80 లక్షల రూపాయలు వెచ్చించి అంతర్గత రోడ్లు, సైడ్ డ్రైనేజీ నిర్మాణాలు, పార్కుల అభివృద్ధి చేశామని తెలిపారు. ప్రభుత్వం ఇన్ని మంచి కార్యక్రమాలు చేపడుతుంటే ఓర్వలేక ప్రతిపక్ష టీడీపీ వారి రాజకీయ మనుగడ కోసం అసత్య ప్రచారాలు చేయడం సిగ్గుచేటని ఆరోపించారు. ఈరోజు ఏదైతే బ్యాంక్ కాలనీలో మిగిలిన ఏకైక రోడ్డుకి శంకుస్థాపన దాదాపు 9 లక్షల రూపాయల దాకా డిప్యూటీ మేయర్ గారు బెల్లం దుర్గా గారు చేతుల మీదుగా ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం గారు చేస్తాం గారు జరిగింది. ఈరోజు ఈ యొక్క ప్రభుత్వంలో ముఖ్యంగా కాలనీ ప్రాంతంలో గారు అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు చేయాలని చెప్పాను. అదేవిధంగా ప్రతిరోజు గారు ప్రతిపక్ష పార్టీలు జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఆయన ప్రభుత్వం మీద లేనిపోని అబద్ధాలు. ఈరోజు ఇన్ని మంచి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంటే ప్రతి ఇంటికి వెళ్తే గారు సంక్షేమ కార్యక్రమాలు అమ్మఒడి దగ్గర నుంచి ఇంటిస్థానం దగ్గర నుంచి అందిస్తుంటే ఈరోజు ఏదో విసిగి చెందారు అని చెప్పనే మాటలు ఈరోజు తెలుగుదేశం పార్టీ మాట్లాడతాను. ఈరోజు ప్రతి ఒక్కరి గారు సంతోషంగా ఉన్నారు. మళ్ళీ మాకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం రావాలని చెప్పని అది అందరి గారు కోరుకుంటున్నారు. కోట్లాది మంది ప్రజానికం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కావాలి, రావాలని చెప్పని మళ్ళీ ఇంకోసారి కావాలనుకుంటున్నారు. కాబట్టి ఈరోజు ప్రతిపక్ష పార్టీలు గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో అయ్యే విధంగా ఈరోజు ఆయన ఒక పరిపాలన కొనసాగుతానని చెప్పి అందరూ చెప్తుంది. తెలుగుదేశం వాళ్ళకి ఏదైతే కేవలం వాళ్ళకు సంబంధించిన మీడియాలో మాట్లాడటం కాదు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసే కార్యక్రమాలు ప్రజానికం ఎంత బాగా
ఆరాధిస్తున్నారో వాళ్ళు స్వీకరిస్తున్నారో తెలిసింది కాబట్టి ఈరోజు స్వయాన చంద్రబాబు నాయుడు గారే ఆయన పథకాలు నేను కొనసాగిస్తానని చెప్పి నేను చెప్పటం నిజంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి అది ఒక మంచి మార్పు లాంటిది ఏది ఏమైనా పెద్దలందరూ ఒక సహకారంతో కాలనీ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం పేద ప్రజానీకానికి సంక్షేమ కార్యక్రమాలు అందించి తప్పకుండా రాబోయే రోజుల్లో మరిన్ని మంచి కార్యక్రమాలు చేస్తామని సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటాను. దేవినేని నెహ్రూ గారి యొక్క అత్యంత సన్నిహితులు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అవినాష్ గారిని ఒక పక్క అలా ఆదరిస్తూ మరో పక్క ఈయన పడే కష్టాన్ని చూస్తూ ప్రతిదీ కూడా ప్రజలకి చేరువయ్యే విధానాన్ని ఆయన యొక్క తనయుడిగా కాకుండా ఈయన కష్టాన్ని ప్రతిదీ కూడా వినే మనస్తత్వం ఉంది. చిన్న వయసులో ఇంత కష్టపడుతున్నారని ప్రతి ఒక్కరు కూడా ఆదరిస్తున్నారు. తప్పకుండా రేపు 24 ఎలక్షన్స్లో అవినాష్ గారిని ఎమ్మెల్యేగా చేసుకుంటామని పెద్దలందరూ కూడా దీవిస్తాం జరిగింది. కాలనీ పెద్దలందరూ ఏదైతే వారు కోరుకుంటున్నారో తప్పకుండా అయ్యే విధంగా మేమందరం కూడా కష్టపడతాం. ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 3 ఏళ్లలో అవినాష్ గారు చేసిన అభివృద్ధి తూర్పు నియోజకవర్గంలో అందరూ చూశారు కాబట్టి ఈరోజు ప్రతి ఇంటికి వెళ్తుంటే కూడా స్వాగతం పలుకుతూ ఏదైతే హారతిలిస్తూ ఆదరిస్తున్నారు. ఇదే విధంగా నెక్స్ట్ 2024 ఎలక్షన్ అందరం కూడా కష్టపడి అవినాష్ గారిని ఎమ్మెల్యేగా చేసుకుని నెక్స్ట్ మళ్ళీ ఇదే ప్రభుత్వంలో ఇంకా మంచి పనులు చేసే విధంగా మేము అందరం కూడా ఉంటామని చెప్తూ ఇక్కడ అందరూ అభివృద్ధి కోరుకుంటున్నారు. ఇంతకుముందు దేవినేని రాజశేఖర్ గారు నెహ్రూ గారు అయాంలోనే ఇక్కడ రోడ్లు పడ్డాయి. ఈరోజు మళ్ళీ అవినాష్ బాబు చేతుల మీదుగానే రోడ్లు పడుతున్నాయని అందరూ ఆనందం వ్యక్తం చేశారు. అదే అవినాష్ బాబు మా ఇంటి పెద్ద కొడుకు, అలాంటి బాబే మాకు ఎమ్మెల్యే కావాలని అందరూ కోరుకుంటున్నారు. అలాగే పథకాలు ఇక్కడ ప్రతి ఒక్కరికి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పథకాలు అందుతున్నాయి. ప్రతి ఒక్కరికి అందరూ జగన్మోహన్ రెడ్డి గారే మాకు సీఎం కావాలని అందరూ కోరుకుంటున్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.